हेलो फ्रेंड्स, वेलकम टू रेनबो होम। नेन मी अनु। जनरल गा अंदरू वीकलो ओक्कसारैना एक्करीनी प्रिपेर चेस्तू उंटार कदंडी। तक्कुव इंग्रीडियंट्स नी यूज चेसी एक्कुव ग्रेवी वच्चेलागा टेस्टीगा गुड्डु पुलुसुनी एला तयारु चेसुकोवालो इप्पुडु मनं चूसेद्दामु। ई करीनी प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा ఒక 5 ఎగ్స్ ని హార్డ్ గా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోండి। ఎగ్స్ అన్నిటికీ పైన ఉన్న పెంకుని రిమూవ్ చేసి ఈ విధంగా చాకుతో గాట్లు పెట్టుకోండి। స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి। ఒక పావు టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని ఇందులో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి। ఎగ్స్ అన్నిటిని వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి। ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇవి క్రిస్పీగా అవుతాయి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోండి। ఇప్పుడు అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని దూరగా వేయించుకోండి। ఈ విధంగా పచ్చివాసన పోయేటట్టు 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకును వేసుకుని 2 మీడియం సైజ్ టొమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి। ఈ టొమాటోలు మెత్తగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి। కవర్ చేసి వీటిని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి। 4-5 నిమిషాల తర్వాత టొమాటోలు ఈ విధంగా మెత్తగా అవుతాయండి, లేకపోతే గరిటతో ఇలా మ్యాష్ చేసుకోండి। ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి। రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి। ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండును తీసుకుని 300 ml వాటర్లో బాగా సోక్ చేసుకుని ఈ విధంగా గుజ్జులాగా తీసుకుని పిప్పి లేకుండా వేసుకోండి। వేసిన తర్వాత మొత్తమంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ చింతపండు రసాన్ని బాగా బాయిల్ అవనివ్వండి। బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని ఇందులో వేసి ఉడికించుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని ఇందులో యాడ్ చేసుకోండి। పులుసు కూరల్లోకి బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు కవర్ చేసి దీన్ని ఒక 10-12 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి। ఇలా ఉడికించుకుంటే మనకి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుందండి, అప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు కారం పులుసు రెడీ అయిపోతుంది। ఇప్పుడు కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోతుందండి। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేసేయండి। వీడియో నచ్చితే లైక్ చేయండి। మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రెయిన్బో హోమ్।